హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. మ్యాథ్స్ అంటే చాలామందికి భయం, కానీ ఆ మ్యాథ్స్ అంటే ఇష్టంతో ఇంట్రెస్ట్తో చిన్నప్పటి నుంచే ఎంతో కష్టపడి చదువుకొని 17 ఏళ్లకే శకుంతలాదేవి రికార్డ్స్ని బ్రేక్ చేశారు. చదవడానికే 10 గంటలు పట్టే అంకెలకి కేవలం 6 సెకండ్స్లో సాల్వ్ చేసి వరల్డ్ రికార్డ్ని సంపాదించారు. ఐఐటి ఢిల్లీ, ఐఐటి బాంబే, ఐఐటి మద్రాస్లో ఎన్నో డెమోస్ ఇచ్చారు. యుఎస్లో మంచి జాబ్ వదిలేసి కేవలం పిల్లలకి శిక్షణ ఇవ్వాలి అన్న ఒక్క ఉద్దేశంతో విజయవాడలో మ్యాథ్మెన్ స్కూల్ పెట్టి ఎంతోమందికి శిక్షణ అందిస్తున్నారు. మ్యాథ్మెన్ స్కూల్ ఎండి విజయకృష్ణ గారు, ప్రస్తుతం మనతో పాటు విజయకృష్ణ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం విజయకృష్ణ గారు. నమస్తే అండి. రీసెంట్గా వచ్చింది శకుంతల సినిమా. ఆ సినిమా చూసే ఆవిడకి అంత నాలెడ్జ్ ఉందా అని చెప్పి ఆ సినిమా చూసాకే మా అందరికీ అర్థమైంది. ఇంకొక ఇక్కడ దాగి ఉన్న విషయం ఏంటంటే, ఆవిడ రికార్డ్ని మీరు 17 ఇయర్స్కే బ్రేక్ చేశారు అని చెప్పి చెప్పారు. అసలు ఎలా స్టార్ట్ అయింది మీ లైఫ్ జర్నీ అంతా? మ్యాథమెటిక్స్లో ఇంత గొప్ప లైఫ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? అంటే ఇప్పుడు శకుంతల దేవి గురించి ఎక్కువ తెలుసు కాబట్టి ఆమె వర్షన్లో చెప్తాను. ఇప్పుడు శకుంతల దేవి అనే ఆమె అంటే ఒక 148-డిజిట్ నెంబర్. అంటే సపోజ్ ఇప్పుడు 23 ఉందనుకోండి, 2-డిజిట్ నెంబర్. సపోజ్ 145 అంటే ఒక 3-డిజిట్ నెంబర్. సపోజ్ 1000 అంటే ఒక 4-డిజిట్ నెంబర్. సో ఒక 148-డిజిట్ నెంబర్ని ఆమెకి ఇస్తే ఆ నెంబర్కి ఆమె ఒక 23rd రూట్ చేయటానికి ఆమెకి ఒక 48 సెకండ్స్ పట్టింది. అది వరల్డ్ రికార్డ్. నేను 17 ఇయర్స్ అప్పుడు ఐఐటి ఢిల్లీ, ఐఐటి బాంబేలో అంటే దీనికి సంబంధించి డెమాన్స్ట్రేషన్స్ ఇచ్చాను. ఓకే. ఒక 6000-డిజిట్ నెంబర్కి జస్ట్ 6 సెకండ్స్లో చేసి దాన్ని అంటే గిన్నిస్ రికార్డ్ బ్రేక్ చేయడం జరిగింది. లిమ్కా బుక్లో ఎంటర్ అయింది. చంద్రబాబు నాయుడు గారు 98లో మనకి ల్యాప్టాప్ కంప్యూటర్ కూడా ప్రజెంట్ చేశారు. అంటే ఆ రోజుకి 98కి మీ టాలెంట్ చూసి వచ్చింది అంతే కదా మరి. సో అంటే మనమేమి అంటే అనే బ్యాక్గ్రౌండ్ ఉండి రాలేదు చదువు, అంటే ఓన్లీ ఎడ్యుకేషన్ పరంగానే వచ్చాం. సో చంద్రబాబు నాయుడు గారు 98లో నాకు ల్యాప్టాప్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఆ రోజుకి ఎడ్యుకేషన్ వైజ్గా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ల్యాప్టాప్ అందుకున్న ఫస్ట్ పర్సన్ కూడా అంటే నేనే. ఓకే. సో ఇదంతా కూడా 18 ఇయర్స్ 19 ఇయర్స్ అప్పుడు జరిగింది. ఓకే. అంటే అలా అని కాదు, చిన్నప్పుడు అసలు ఏ స్కూల్లో చదువుకున్నారు? మీకు మ్యాథ్స్ మీద ఎప్పుడు ఇంట్రెస్ట్ అనేది బాగా పెరిగింది? అంటే చిన్నప్పటి నుంచి చదువుకుంటేనే ఇప్పుడు ఈ స్థాయిలో ఉండగలుగుతారు ఎవరైనా కూడా. చిన్నప్పటి నుంచి కూడా మీకు అంటే వేరే సబ్జెక్ట్స్ మీద అంత ఇష్టం లేకుండా లేకపోయిందినా, లేకపోతే మ్యాథ్సే అంటే ఎక్కువ ఇష్టం ఉండేనా, ఎలా స్టార్ట్ అయింది అసలు మీ లైఫ్? అంటే చిన్నప్పుడు ఒక ప్రభాత్ కాన్వెంట్ అని నందిగామ యాక్చువల్లీ మా అన్నది. మా నాన్నగారు నందిగామ కేవేర్ కాలేజీలో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ బాటనీ చేశారు, రామ్మోహన్ రావు గారు అని. మా అమ్మగారి పేరు సంజీవ రాణి. ఓకే. సో అయితే ఏంటంటే చిన్నప్పటి నుంచి మదర్ ఏంటంటే ఇట్లాంటి స్టోరీస్, ఇప్పుడు రామానుజన్ లాగా అవ్వాలి, లేకపోతే అబ్దుల్ కలాం లాగా అవ్వాలి అని ఇట్లాంటి స్టోరీస్ చెప్పేవాళ్ళు. అంటే ఇట్లా అవ్వాలి, ఇట్లా అవ్వాలని. ఓకే. అయితే 7th క్లాస్లో ఉన్నప్పుడు ప్రభాత్ కాన్వెంట్ అని ఒక స్కూల్లో చదువుకున్నాను నందిగామ్లో. ఒక స్టేట్ లెవెల్లో ఒక మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్లో స్టేట్ ఫస్ట్ వచ్చింది. అది ఫస్ట్ అచీవ్మెంట్. ఇక అప్పుడు ఏంటంటే ఒక అప్రిషియేషన్ వస్తుంది. సో ఎప్పుడైతే అప్రిషియేషన్ వస్తుందో ఇంకా చేయాలని ఒక అంటే మనం కూడా ఇంకేదో చేయగలమని మనకు ఒక నమ్మకం వస్తుంది, ఎంకరేజ్మెంట్ కూడా చాలా ముఖ్యం. అవును. అయితే ఏంటంటే మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి నాన్నగారు ఏంటంటే అన్ని సబ్జెక్ట్స్ చదవాలనే వాళ్ళు. మదర్ ఏంటంటే కొంచెం సపోర్ట్ చేసి బాగా నువ్వు మ్యాథ్స్లో ఉంటే చాలా అన్నట్టు సపోర్ట్ చేసేవాళ్ళు. అంటే ఫాదర్ ఏంటంటే మళ్ళీ రేపొద్దున పెద్ద అయిన తర్వాత మరి జాబ్ చేసుకోవాలంటే అన్నీ ఉండాలి కదా. అవును. అది తండ్రికి అర్థమవుద్ది. మనకేమో ఆ వయసులో తండ్రి అంటే కోపం ఉంటుంది, ఎందుకంటే ఈయన నన్ను ఎంకరేజ్ చేయట్లేదు అని. సో అట్లా అదే అది. తర్వాత 8th, 9th, 10th అక్కడే నందిగామలో చదువుకున్నాను. అక్కడ పిచ్చి మాస్టర్ గారు అని ఒక సార్ ఉండేవాళ్ళు, ఆయన నాకు మ్యాథ్స్ చాలా బాగా నేర్పించారు. ఆ తర్వాత అయితే అప్పటి వరకు ఏంటంటే ఇంట్లో ఉండిపోయాను. ఇంట్లో ఉండిపోయేటప్పటికి ఎంతసేపు అన్ని సబ్జెక్టులు చదవాల్సి వచ్చేది. గుంటూరు విజ్ఞానంలో చదువుకున్నాను, విజ్ఞాన రత్తయ్య గారు. అలాగే విజ్ఞానంలో పాతూరు కోటేశ్వరరావు గారు అని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉండేవాళ్ళు. వీళ్ళు నన్ను బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. సో ఆ తర్వాత నేను మ్యాథమెటిక్స్లో ఫార్ములాస్ కనిపెట్టడం జరిగింది ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు, గుంటూరు విజ్ఞానంలో ఉన్నప్పుడు. అప్పుడు నాకు 16 సంవత్సరాలు. అంటే ఎంత రూట్ అని, ఫ్యాక్టోరియల్ అని. అంటే ఫ్యాక్టోరియల్ అంటే సపోజ్ ఒక 5 ఫ్యాక్టోరియల్ అంటే 1 × 2 × 3 × 4 × 5 అంటే 120. సపోజ్ 10,000 ఫ్యాక్టోరియల్ అంటే 1 × 2 × 3 × అని చెప్పి మీరు 10,000 దాకా మల్టిప్లై చేస్తే ఒక 35,000-డిజిట్ నెంబర్ వస్తుంది. 35,000-డిజిట్ నెంబర్ అంటే మీరు ఇమాజిన్ చేయగలిగితే అంటే సపోజ్ ఒక సెకండ్కి ఒక డిజిట్ చదివితే ఒక 36,000-డిజిట్ నెంబర్ చదవడానికి అంటే దాదాపు మనకు ఒక 12 అవర్స్ పట్టుద్ది. అంటే అది మామూలుగా మనిషి అనే వాళ్ళకి ఎవరికైనా. కాకపోతే భగవంతుడు మనకు అంటే నేను భగవంతుని బాగా నమ్ముతాను, సుబ్రహ్మణ్య స్వామికి బాగా పూజ చేస్తాను. సో నాకు అది ఒక గాడ్ గిఫ్ట్ అనుకోండి ఏదైనా. సో ఆ 12 అవర్స్ చదివితే అర్థమయ్యే నెంబర్ని, చదవడానికి 12 అవర్స్ పట్టే నెంబర్ని జస్ట్ అలా చూస్తే ఒక 5 సెకండ్స్ 6 సెకండ్స్లో అది ఏ ఫ్యాక్టర్లు అనేది
చెప్పటం, దానికి ఫార్ములాస్ కనుక్కోవటం. ఐఐటి ఢిల్లీ, ఐఐటి బాంబే, ఐఐటి మెడ్రాస్ వీటన్నిటిలో డెమాన్స్ట్రేషన్స్ ఇచ్చాను. కాకపోతే అయ్యేది ఎవరు నన్ను పంపించలేదు. యాక్చువల్లీ నేను ఇంట్లో నుంచి పారిపోయేవాడిని. అంటే మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అంటే ఫాదర్ వద్దు వద్దు అనేవాళ్ళు. అంతే, ఇంక చెప్పకుండా ట్రైన్ ఎక్కేసి ఐఐటి మెడ్రాస్ వెళ్ళాను. తర్వాత ఒకసారి ఫ్రెండ్స్ దగ్గర డబ్బులు తీసుకొని ఐఐటి బాంబే వెళ్ళాను. తర్వాత మళ్ళీ ఇంకొక గుంటూరులో ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒకరోజు రాత్రిపాటు ఇంట్లోంచి వెళ్ళిపోయి, అంటే యాక్చువల్ డిగ్రీ ఫైనల్ ఇయర్లో, నా బాగా గుర్తు, నాన్నగారు ఇంక చాలు బాబు నువ్వు చేసినవి అన్నీ చాలు, ఇక చదువుకో, ఇప్పుడు చదువుకోకపోతే రేపు ఎంట్రన్స్లు ఉన్నాయి, ఐసెట్ ఎంట్రన్స్, ఎంసీ ఎంట్రన్స్ ఉంటుంది, అంటే అప్పుడు కంప్యూటర్స్ బాగా భూమిలో ఉంది, సో నువ్వు చదువుకోవాలి బాగా, చదువుకుంటేనే కదా జీవితం అంటే. ఆ రోజు ఇంట్లో ఒక 70 రూపీస్ తీసుకొని ఇంట్లోంచి వెళ్ళిపోయాను. 70 కాదు 100 రూపీస్ సంథింగ్ సో తీసుకొని విజయవాడ కనకదుర్గాదేవి గుడికి వెళ్ళి అక్కడ 50 రూపాయలు పెట్టి దండ, అక్కడ అంటే గుడిలో దేవుడికి ఇచ్చి దండం పెట్టుకొని ఇంకా గుంటూరు వచ్చి తెలిసిన వాళ్ళ దగ్గర ఏదో మనీ తీసుకొని ఢిల్లీ వెళ్ళిపోయాను. తీసుకుంది 100 రూపాయలు అంటే 50 రూపాయలు ఆ అమ్మవారికి, అంటే భక్తి కొంచెం ఎక్కువ ఉంటుంది, ఇప్పుడు కూడా ఉంది, ఈ రోజుకి ఉంది. సో ఏంటంటే వెళ్ళిపోయిన తర్వాత ఢిల్లీ వెళ్ళి అక్కడ ఏపీ భవన్కి వెళ్ళాను. వెళ్ళితే అక్కడ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు ఉన్నారు, ఆయన హెల్ప్ చేశారు బాగా, అంటే ఇట్లా ఇంట్లో చెప్పకుండా వచ్చాను అంటే తీరా అనుకోకుండా, ఏంటంటే ఆయన మా నాన్నగారికి ఫ్రెండే, కానీ అది అనుకోకుండా జరిగింది అక్కడ. సో ఆయన కూడా సపోర్ట్ చేశారు. తర్వాత ఐటీ ఢిల్లీలో డిమాన్స్ట్రేషన్ ఇచ్చాను, అక్కడ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అయ్యంగారు గారు ఉన్నారు. సో వాళ్ళంతా చెక్ చేసి ఇదంతా, అంటే ఇట్లా ఇట్లా ఇదంతా వరల్డ్ రికార్డ్ అని చెప్పి దాన్ని బ్రేక్ చేయడం, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఎంటర్ అయింది, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఎంటర్ అయ్యి అంటే గిన్నిస్ రికార్డ్ బ్రేక్ చేశాం, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ ఎంటర్ అయింది. ఆ టైంలో అన్ని న్యూస్ ఛానల్స్లో అంతా రెగ్యులర్గా ఇంటర్వ్యూలు వస్తుండేవి. సో నేను తర్వాత మళ్ళీ అంటే ఐసెట్ ఎంట్రన్స్లో ఒక ర్యాంక్ తెచ్చుకొని ఎంసీఏ చేశాను. తర్వాత మళ్ళీ యుఎస్ వెళ్ళాను. అంటే యుఎస్ఏ అంటే అందరు ఫ్రెండ్స్ వెళ్ళిపోతుంటే ఏదో ఉందనుకో, నేను కూడా వెళ్ళాను. కానీ అక్కడ ఎంఎస్ మ్యాథ్స్ చేశాను. చేసిన తర్వాత ఒక 2 ఇయర్స్ అట్లా, 1 ఇయర్ 1.5 ఇయర్ అట్లా జాబ్ చేసి ఇది నాకు సంబంధించింది కాదు అని అర్థం చేసుకొని మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి విజయవాడలో మ్యాథ్ మ్యాన్ అని ఒక ట్యూషన్ పాయింట్ పెట్టి ఇవాళ ఒక స్కూల్ రన్ చేస్తున్నాం, కాకపోతే లిమిటెడ్గా రన్ చేస్తూ ఉంటాం, ఒక 200 మంది పిల్లలతోటి. కాకపోతే అంటే నేను పారిపోయానని పిల్లల్ని పారిపోమని చెప్పట్లేదు, అంటే ఆ రోజు నా పరిస్థితి అంటే వద్దంటుంటే, అంటే ఆ రోజు నాకు వాళ్ళంటే కోపం, వీళ్ళు వద్దంటున్నారు, నాన్నగారు వద్దంటున్నారు అని ఆ రోజు కోపం ఉండేది. కానీ అది అది కోపం కాదు యాక్చువల్లీ, అంటే మనకు అర్థం అవుతుంది ఇప్పుడు పెద్ద అయిన తర్వాత, ఇప్పుడు మనం ఉన్నాం, ఇవాళ మన పిల్లలు అట్లా చేస్తే మనకు భయం ఉంటుంది కదా ఇప్పుడు చెప్పకుండా వెళ్ళిపోతే. కానీ ఆ రోజున అలా జరిగింది. ఓకే, అంటే ఒక కామన్ మ్యాన్ కి ఇంత ఐక్యూ, ఇంత క్యాలిక్యులేషన్ ఉండడం అనేది చాలా కష్టం. మీకు ఎలా వచ్చిందని అంటారు, అంటే మీ వంశంలో ఎవరైనా ఉన్నారా, లేకపోతే ఎలాంటి ఎక్సర్సైజ్ చేశారు మీరు? అది ఎలాంటి ఎక్సర్సైజ్ అంటే నాకు మ్యాథ్స్ అంటే బాగా ఇంట్రెస్ట్, ప్యాషన్ లాగా, అంటే ఇక ఇదే జీవితం, ఇదే జీవితం అన్నట్టు ఉండేది. అసలు ఆ చేసినప్పుడు ఒక్కొక్క రోజు అయితే నాకు బాగా గుర్తు, ప్రైమ్ నెంబర్స్ లో ఒక ఫార్ములా చేశాను. ఓకే, ప్రైమ్ నెంబర్స్కి నెంబర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ కనుక్కోవడానికి ఒక ఫార్ములా చేశాను. ఒక 5 డేస్ అయితే ఒకసారి నాకు బాగా గుర్తు, కాలేజ్ లెవెల్లో ఉన్నప్పుడు సింగిల్ సెకండ్ కూడా నిద్రపోకుండా చేయడం జరిగింది. అంటే నాకు విజ్ఞానంలో బాగా సపోర్ట్ చేసేవాళ్ళు, పాతూరు కోటేశ్వరరావు గారిని ఉండే మాకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఆయన ఏంటంటే కంప్యూటర్ ల్యాబ్లో దాదాపు 30 కంప్యూటర్స్ ఉంటే అవి నాకు చెక్ చేసుకోవడానికి, అంటే ఇప్పుడు సపోజ్ ఒక 10,000 ఫ్యాక్టోరియల్ అంటే 40,000 డిజిట్ నెంబర్ వస్తుంది, మరి నెంబర్ ఆఫ్ కంప్యూటర్స్ కావాలంటే ఆ రోజుల్లో అంటే 20 ఇయర్స్ బ్యాక్. కాబట్టి కోటేశ్వరరావు గారు బాగా హెల్ప్ చేసి ఆ ల్యాప్టాప్ అంటే కంప్యూటర్స్ అన్నీ ఇచ్చి చెక్ చేసుకోవడానికి. సో విజ్ఞానంలో బాగా సపోర్ట్ చేశారు. విజ్ఞానంలో ఏంటంటే ఎప్పుడు మంచి ఫౌండేషన్ ఉంటుంది, విజ్ఞాన్ అంటే ఐడియా ఉండే ఉంటుంది, విజ్ఞాన్ స్కూల్స్ యూనివర్సిటీ అన్నీ ఉన్నాయి. సో అక్కడే చదువుకున్నాను నేను. మీరు యుఎస్లో ఎంఎస్సీ చేశాను అన్నారు, అంటే అక్కడ వే ఆఫ్ టీచింగ్కి మన ఇండియాలో వే ఆఫ్ టీచింగ్ ఎలా ఉంటుంది డిఫరెన్స్? అంటే ఎలా ఉంటుంది అంటే ఇక్కడ అంతా ఇంపార్టెంట్ క్వశ్చన్లు, మీరు ఎవరినైనా తీసుకోండి, పర్టికులర్ ఇప్పుడు కరోనా టైం ఏం చదవక్కర్లా, ఇప్పుడు ఇంటర్మీడియట్లో మ్యాథమెటిక్స్లో ఒక 20 సమ్స్ వస్తే పాస్ అయిపోవచ్చు, ఫిజిక్స్లో ఒక 8 ఎస్ఏ క్వశ్చన్లు వస్తే పాస్ అయిపోవచ్చు, కెమిస్ట్రీలో ఒక 8 వస్తే పాస్ అయిపోవచ్చు. కానీ అది పాస్ అవ్వడానికి కూడా ఇక్కడ అంటే అందరూ అంటే మీరు ఇప్పుడు తెలంగాణలో రీసెంట్గా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరిగినాయి, అయితే నేను విన్నది చాలామంది పేరెంట్స్ మా పిల్లలు బాగానే రాశారు కానీ మా పిల్లలు ఫెయిల్ అయ్యారు అని ఇక్కడ బంద్ కూడా చేశారు యాక్చువల్లీ. కానీ అంటే మనందరూ బంద్ చేస్తుంటే గవర్నమెంట్ అయినా ఏం చేస్తుంది, సపోర్ట్ చేసి వాళ్ళందరినీ పాస్ చేసేసింది. 100% ఇలాంటివి అక్కడ ఉండవు ఖచ్చితంగా. ఇప్పుడు ఒకళ్ళు బంద్ చేశారు, వాళ్ళు ఫెయిల్ అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది ఉంటే పిల్లడు అదే చదువుతాడు. అలా కాకుండా కాన్సెప్ట్ వైజ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఇప్పుడు మనకి యుఎస్లో ఖచ్చితంగా మన కాన్సెప్ట్ వైజ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, మార్కులు వెనకాల ఎవరు పరిగెత్తరు. ఇక్కడ ఏంటంటే సపోజ్ ఇప్పుడు నేను టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను, సపోజ్ మీరున్నారు, రేపు మీ పిల్లలు టీచర్ అవ్వాలని మీరు కోరుకోవట్లేదు, మీరు ఇవాళ ఒక 100 మంది పేరెంట్స్ని
మీ పిల్లలు ఏం అవ్వాలి అంటే అందరు డాక్టర్ అవ్వాలి లేకపోతే సాఫ్ట్వేర్ ప్రొఫెషన్ అవ్వాలని చూస్తున్నారు, కానీ టీచర్ అవ్వాలనుకునే వాళ్ళు ఎవరు లేరు. మరి అప్పుడు ఎవరు టీచర్ అవ్వకపోతే అంటే రేపొద్దు నెక్స్ట్ జనరేషన్ లో అసలు నేర్పించే వాళ్ళు లేరు. కాకపోతే మనకి యుఎస్ లో ఏమవుద్ది అంటే, సో 10th క్లాస్ వరకు మామూలు చదువుకుంటారు, సో పేరెంట్స్ ఫోర్స్ ఏమి ఉండదు అక్కడ. సో వాళ్ళు ఇష్టం వాళ్ళు చదువుకుంటారు, లేకపోతే వెళ్ళి ఏ కేఎఫ్సీలోనో పిజ్జా హట్లోనో బర్గర్ కింగ్ ఏదో పని చేసుకుంటారు. పని చేసుకొని ఒక 2-3 ఇయర్స్ అయ్యాక అతని రియలైజేషన్ వస్తుంది, ఓకే నేను చదువుకోవాలి, చదువుకుంటే నా లైఫ్ ఎలా ఉంటుంది అని. సో మనమేమో ఇక్కడ నడుతూ ఉంటాను, చదువుకోను. ఇక్కడ వాళ్ళు ఏంటంటే అంటే వాళ్ళకి తెలుస్తుంది అంటే నేను చదువుకుంటే బాగుంటుంది అని. సో మ్యాథమెటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న పిల్లోడే ఎంఎస్సి మ్యాథ్స్ వైపు వస్తాడు. ఓకే, సో దానివల్ల ఏమవుద్ది, అతనికి మ్యాథ్స్ అంటే ఒక ప్యాషన్ ఉంది కాబట్టి తను ఎంఎస్ చేస్తాడు, పిహెచ్డి చేస్తాడు, సో రీసెర్చ్ చేస్తాడు రేపొద్దున. అందుకే నోబెల్ ప్రైజెస్ వస్తాయి. మీరు అందుకే మరి ఇన్ని క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఉంటే ఇక్కడ మనకి ఎందుకు నోబెల్ ప్రైజెస్ రావట్లేదు, వాళ్ళకి ఎందుకు నోబెల్ ప్రైజెస్ వస్తున్నాయి అంటే వాళ్ళు ఒక ప్యాషన్తో వర్క్ చేస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే ఒక అబ్బాయి అంటే ఇప్పుడు మనకి తెలిసిన పిల్లలే ఉన్నారు, నాకు తెలిసిన పిల్లలే ఉన్నారు, ఆ బాబుకి అసలు మ్యాథ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్, కానీ వాళ్ళ మమ్మీకి ఆ అబ్బాయి డాక్టర్ అవ్వడం అంటే ఇష్టం, ఇంకంతే. వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ బాబుని బైపీసీలోకి తీసుకొస్తారు, ఆ బాబుని అంటే అంటే సీట్ వచ్చినా రాకపోయినా డొనేషన్ కడతారు, ఆ బాబు డాక్టర్ అవ్వాలని కోరుకుంటారు. ఇంకా అదే నడుస్తూ ఉంటుంది ఇప్పుడు. అంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్కి అక్కడికి తేడా, పర్టికులర్గా మన తెలంగాణలో. అంటే నేను యాక్చువల్గా న్యూస్ చూసి అలా ఫీల్ అయ్యాను. ఎలా అంటే ఇక పేరెంట్స్ అందరూ బంద్ చేశారు, అంటే టీచర్స్ నేను అవన్నీ కామెంట్ చేయట్లేదు. అంటే మనం ఆలోచించుకోవాలి, మన చిన్నప్పుడు మనం చదువుకున్నప్పుడు సపోజ్ మనకు మార్క్స్ తక్కువ వస్తే మన అమ్మ నాన్న మనం తిట్టేవాళ్ళు, వరే నువ్వు ఎందుకు మార్క్స్ తక్కువ వచ్చినాయి అని. టీచర్ దగ్గరికి వెళ్ళి కొంచెం మా వాడిని కొంచెం కేర్ తీసుకోండి అని చెప్తాను. ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే పిల్లలు మొన్న ఫెయిల్ అయ్యారు, సపోజ్ ఇక్కడ తెలంగాణలో చాలామంది పిల్లలు ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అయితే వీళ్ళందరూ గొడవ చేసింది ఏంటంటే సాఫ్ట్వేర్ రాంగ్ ఉంది అంటున్నారు, గవర్నమెంట్ది సాఫ్ట్వేర్ రాంగ్ ఉండి పిల్లలు ఫెయిల్ అయ్యారు అంటున్నారు. గవర్నమెంట్ సాఫ్ట్వేర్ రాంగ్ ఉంది అసలు సాఫ్ట్వేర్ అంటే ఏంటో తెలుసుకుంటే అది రాంగ్ ఉండదు. ఎందుకంటే ఇవాళ ఇన్ని బ్యాంకులు రన్ అవుతున్నాయి, ఇంత రన్ అవుతుంది, ఇంత సిస్టమ్ రన్ అవుతుంది. సాఫ్ట్వేర్ రాంగ్ ఉంటే ఇవాళ టోల్ గేట్ దగ్గరికి వెళ్తే ఒక సెకండ్లో మనం అందులోంచి బయటకు వస్తున్నాం. ఇదంతా టెక్నాలజీ డెవలప్ అయింది. ఇంత టెక్నాలజీ డెవలప్ అయ్యాక మన పిల్లోడు ఫెయిల్ అయ్యి సపోజ్ 75కి మ్యాథ్స్లో 1 మార్క్ వస్తే మన పిల్లోడు చదవలేదు అని అర్థం చేసుకోకుండా గవర్నమెంట్ సరిగా ఎగ్జామ్ పెట్టలేదు, గవర్నమెంట్ సరిగా చేయలేదు, గవర్నమెంట్ సాఫ్ట్వేర్ రాంగ్ ఉంది, అందుకే మా అబ్బాయికి 1 మార్క్ వచ్చిందని పేరెంట్స్ 90% పేరెంట్స్ అలాగే అనుకుంటున్నారు. మరి నేనైతే అనుకుంటానంటే అది 100% రాంగ్. అదే పిల్లోడు చదవకపోవడం వల్ల ఆ పిల్లోడు అన్ని అంటే ఇప్పుడు పాప మా పేరెంట్ కూడా ఏం చేయలేరు. వాళ్ళు ఏం చేస్తారు, ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ని నమ్మి వాళ్ళకి ఫీజు పే చేస్తారు మా బాబుని చూసుకోండి అని, వాళ్ళు కేర్ తీసుకోవాలి. ఇక్కడ ఏం జరిగిందంటే మన కరోనా టైంలో ఆన్లైన్ క్లాసెస్, వీళ్ళు కెమెరాలు ఆపేసుకొని కూర్చుంటారు, వాళ్ళు చెప్పుకుంటూ వెళ్తారు, పిల్లోడికి ఏం వచ్చిందో వాళ్ళకి అవగాహన లేదు. ఇక అందుకనే ఏం చేశారంటే అందరూ కలిసి దీన్ని గవర్నమెంట్ మీద వేసేసి అందరూ పాసే బయటకు వచ్చారు. ఇలా 2-3 ఏళ్ళ నుంచి అందరూ పాసే వెళ్తున్నారు. మీరు సరిగ్గా తీస్తే ఇవాళ టెక్స్ట్ బుక్లో ఒక 10 సమ్ములు ఇస్తే కనీసం 9 సమ్ అంటే కనీసం ఒక్క సమ్ చేసే పిల్లోడు కూడా 90% పిల్లలు లేరు ఇవాళ అంటే ఎడ్యుకేషన్ అట్లా అయిపోయింది. కానీ మనకి యుఎస్లో మాత్రం అలా ఉండదు, వస్తే నెక్స్ట్ క్లాస్కి వెళ్తారు, లేదు వాళ్ళకి రాలేదనుకోండి అందులోనే ఉండిపోతారు. సో అంటే పర్టికులర్ ఇక్కడికైనా అక్కడికి తేడా అది ఖచ్చితంగా. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ విజయకృష్ణ గారు. మీ లైఫ్ జర్నీ చాలా ఇన్స్పిరేషనల్గా ఉంది, అలాగే మీకున్న నాలెడ్జ్ని మాతో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి.